తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 22వ వచనం నీవు యవనేచ్ఛలను యవనేచ్ఛల నుండి పారిపోము విడిచి పారిపోము యవ్వన ఇచ్ఛలు యవ్వన కోరికలు యవ్వన కోరికల నుండి విడిచి పారిపో అంటున్నాడు అంత భయంకరం అండి ఒక విషయం మీకు చెప్పాలి మానవ జీవిత కాలంలో అతి భయంకరమైన కాలం యవ్వన కాలం అండి ఏదో వీళ్ళు మాట్లాడతారు స్వీట్ 16 అని చెడిపోవటానికండి ఆ పదం చెడిపోవటానికి ఉపయోగించుకుంటారు పిల్లలు ఎప్పుడు చెడిపోతారు అంటే యవ్వన కాలంలోనే చెడిపోతారు ముందద్దరు ప్రేమించుకున్నారండి ఫేస్బుక్లో ఆ పిల్లాడికి ఎయిడ్స్ హెచ్ఐవి అమ్మాయి ఆ పిల్లాడికి హెచ్ఐవి ఉందని తెలుసున్నా మూడుసార్లు ఆ అబ్బాయితో ఉంటూ ఆ పిల్లాడి హెచ్ఐవి బ్లడ్ని రక్తాన్ని అమ్మాయి ఎక్కించుకుంది అది వాళ్ళ ప్రేమ అసలు హెచ్ఐవి అంటేనే భయపడిపోతారు ఇకపోతే వాళ్ళ యవ్వన కాలంలోని వాళ్ళ ప్రేమ ఎంత భయానకమైన తారాస్థాయికి వెళ్ళిపోయింది అంటే ఎంత భయంకరంగా వాళ్ళు మారిపోయారు మొదటి కొరింథీ పత్రికలో ఆరో అధ్యాయం 18వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం జారత్వమునకు దూరముగా పారిపోవుడి వ్యభిచారానికి జారత్వానికి దూరముగా పారిపోవుడి ఇక్కడే ఉంటున్నాడు యవనేచ్ఛలకు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము యవనేచ్ఛల నుండి పారిపోమ్ము విడిచి పారిపోమ్ము యవనేచ్ఛలను విడిచి పారిపోమ్ము జారత్వమునకు దూరముగా పారిపోవుడి ఎందుకు దూరంగా పారిపో దూరంగా పారిపో విడిచి పారిపో వదిలి పారిపో ఈ పదాలు యవ్వన కాలంలో యవ్వనస్తులకు చెబుతున్నాడు ఈ వ్యభిచారం గురించి చెబుతూ మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది శరీరమునకు వెలుపల ఉంది కానీ మనుష్యుడు చేసే ఏ పాపమైనా శరీరానికి బయట ఉంది కానీ
జారత్వము చేయువాడు జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు తన సొంత శరీరానికి హానికరముగా పాపం చేయుచున్నాడు హానికరముగా పాపం చేయుచున్నాడు హానికరముగా పాపం చేయుచున్నాడు వాడికి ఇచ్చేవి ఉందని ఈమె ఇచ్చేవి ఎందుకు ఎక్కించుకుంది చావటానికి కలిసి చావటానికి ఇద్దరు ప్రేమట ఆ యవ్వన కాలంలో వాళ్ళకు వచ్చే ఆలోచనలు ఏంటి ప్రేమ ఎక్కడో ఫేస్బుక్లో పరిచయం ఒక హెచ్ఐవి రోగికి ఒక ఆరోగ్యకరమైన అమ్మాయికి వాళ్ళు ప్రేమించుకున్నారు కలిసి ఉన్నారు చివరికి వాడికున్న హెచ్ఐవి రక్తాన్ని సిరంజి ద్వారా తను ఎక్కించుకుంది చచ్చిపోతారు కదండి ఈ హెచ్ఐవి రక్తం అనేది ఎక్కించగానే కొంతకాలం తర్వాత వాళ్ళు చచ్చిపోతారు బ్రతకరు ఎందుకంటే మెడిసిన్స్ లేవు మందులు లేవు దానికి మానవ జీవితకాలంలో పాడుకాలం శాపకాలం పాపకాలం అంటూ ఏమైనా ఉంటుంది యవ్వన కాలం చాలామంది వాళ్ళ పిల్లలు యవ్వనానికి రాగానే వాళ్ళని చూసి పొంగిపోతుంటారు మా పిల్లలు యవనస్తులైపోయారు చదివేసుకుంటున్నారు పెళ్ళికి సిద్ధపడిపోతున్నారు యవ్వన కాలము పాపకాలం చెడిపోవటానికి అక్కడే వేళ్ళు వేయబడతాయి అక్కడే వేర్లు వేయబడతాయి జానత్వానికి పారిపోండి ఏ పాపమైనా శరీరానికి బయట ఉంటుంది కానీ జారత్వం చేసేవాళ్ళకి తమ సొంత శరీరాలకి హానికరముగా పాపము చేయుచున్నారు యవ్వన కాలం గురించి ఏమంటున్నాడు నీవు యవ్వన ఏచ్చల నుండి పారిపో యవ్వనేచ్చలను విడిచి పారిపోమ్ము యవ్వనేచ్చలను విడిచి పారిపో పారిపో యవ్వనం రాగానే అండి ప్రతి వాళ్ళు కూడా నేను యవనస్తుని అయిపోయాను నేను యవనస్తురాలను అయిపోయాను అనే ఒక పిచ్చి వాళ్ళల్లో ఉంటాయండి ఆ నూనూగు మీసాలు వచ్చిరాని గడ్డాలు చెడిపోవటానికి ఆస్కారం వాళ్ళు ఎన్నో దురాలోచనలు ఎన్నెన్నో కోరికలు దేవుడు రాయించిన మాట ఇది యవనేచ్చల నుండి పారిపో అనే మాట దేవుని మాట దేవుని మాటేనండి అది దేవుని మాట పారిపోవాలా యవ్వనం అంటే పొంగిపోతావు యవ్వనం అంటే సంతోషం అంటావు తీపిగా ఉంటావు స్వీట్ అంటావు కానీ యవ్వనం అంత చేదు యవ్వనం అంత భయంకరమైన కాలం మానవ జీవిత కాలంలో బాల్యకాలం కాదు నడివయస్సు కాదు వృద్ధాప్యం కాదు యవ్వన కాలం ఈ యవ్వన కాలంలో పారిపోమన్న దేవుడు
నువ్వు యవ్వనుడుగా ఉన్నప్పుడు ఏం చేయమన్నాడో తెలుసా? విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వనకాలమున కాడిమోయుట. యవ్వనకాలమందు దేవుడు అంటున్నాడు, యవ్వనకాలమందు కాడిమోయుట. దేవుని కాడి, దేవుని కాడి, ఎద్దు మీద కాడి పెడతారు బండి లాగడానికి, భూమి దున్నడానికి. బండి లాగడానికి, భూమి దున్నడానికి ఎద్దుల మీద కాడి పెడతారు మెడ మీద. యవ్వనకాలమందు కాడి మోయుట నరునికి మేలు, నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు, అతని మీద ఆ కాడి మోపినవాడు యెహోవాయే, దేవుడే, తండ్రి అయిన దేవుడే ఆ కాడి మోపాడు. పిల్లవాళ్ళు యవ్వనానికి రాగానే తల్లిదండ్రులు చూసి పొంగిపోతుంటారు. పొంగిపోయే కాలం కాదు అది, మీ ఏడుపులు ప్రారంభమయ్యే కాలం. వాళ్ళు యవ్వనానికి వచ్చారంటే వాళ్ళని చూడగానే పొంగిపోకు. వాళ్ళ అంగవైకల్యం లేదంటే వాళ్ళ ఆరోగ్యం, ఏదైనా సంభవించే కాలం. వాళ్ళు ప్రతి అంగాన్ని చూసి సంతోషపడిపోకు, అది నాశనం అయిపోవటానికి సిద్ధపడుతున్న కాలం. ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తంగా చెడిపోయిన వాళ్ళు యవనస్తులే. ప్రపంచవ్యాప్తంగా అండి చెడిపోతున్న వాళ్ళు యవనస్తులే. కనుక ఈ యవ్వన కాలంలో కాడి మోయించాలి వీళ్ళ చేత. దేవుని కాడి, దేవుని పని అని కాడా, దేవుని జ్ఞానమని కాడా, దేవుని కార్యక్రమాల కాడా, పనిపాట్లు కాడా, దేవుని పనిపాట్లు కాడా? ఎంతోమంది యవనస్తులను చూశానండి, ఎంతోమంది యవనస్తులు అండి గత 50 ఏళ్లలో, గత 50 సంవత్సరాలలో నా లైఫ్ టైం. పాత వాళ్ళు ఎవరూ లేరండి, పాత యవనస్తులు అంటూ ఎవరూ లేరు. ఒకే ఒక్కడు మిగిలాడండి, వాడు జీవన్ బాబు. ఒకే ఒక్కడండి, చాలామంది పిల్లలు కన్నారు యవనస్తుల్ని, చాలామంది దేవుని సన్నిధికి తీసుకొచ్చారు వాళ్ళ పిల్లల్ని. కానీ ఈరోజు వాళ్ళ పిల్లలు దేవుని సన్నిధిలో లేరు. వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఎక్కడున్నా చూసి పొంగిపోయే తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు మన మధ్య, మనతో. యవ్వన కాలంలో నా కాడి మోయు అని దేవుడంటే ఆ కాడిని మోయించకుండా కన్నవారే కాటేశారండి యవనస్తుల్ని, ఆడవాళ్ళని, మగపిల్లల్ని. కాడిమోయ్యవా, దేవుడు నీ మీద పెట్టే కాడి అసలు నీకు తెలీదా? తెలీదు. యవ్వన కాలంలో దేవుని కాడి అంటూ ఒకటి ఉందనేది యవనస్తుల మీద ఉంటుందని, అది యవనస్తులు మొయ్యాలని.
యవనాచలకు పారిపోవాలని, అలా పారిపోయి దేవుని కాడి కింద మెడ పెట్టాలని దేవుని కోరిక. కానీ ఎక్కడ పెట్టావు మెడ? మెడ దేనికి దించావు? ప్రేమక తిరగటానిక, చూడటానిక, సెల్స్కా, టీవీలుకా, స్నేహానిక, ఆడంబరాలక, డ్రెస్సులక, తిండిక, ఆలోచించండి. నీ మెడ ఎవరి కింద పెట్టావు? దేవుని కింద. దేవుడు తన దగ్గర పెట్టమన్నాడు, తన కింద పెట్టమన్నాడు. యెహోవా చెప్పిన మాట అది, కాడి నామె నా దగ్గర పెట్టు, నా కింద పెట్టు కాడిని. బాల్యదశ తల్లిదండ్రులు చూసుకోవాలండి. బడి ఇల్లు తప్ప ఆ బాల్యదశలో వాళ్ళకేమీ తెలీదు. బడి ఇల్లు తప్ప ఆ బాల్యదశలో వాళ్ళకేమీ తెలీదు. యవ్వనం, యవ్వనం వచ్చిందనేసరికి ఆడపిల్లలకి మగపిల్లలకి స్వేచ్ఛ. నేను ఒక మనిషినే, నాకు అధికారం ఉంది, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. ఈ టైంలో నా అవకాశాలను సరదాలో నేను తీర్చుకుంటాను అనే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారండి ఈ దశ. అది తల్లిదండ్రులకు తెలియనిది, తల్లిదండ్రులకు తెలియదండి. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి రాగానే అపూర్వమైన నటన, మమ్మీ, డాడీ, అపూర్వమైన నటన. కానీ వాళ్ళు చెడిపోతున్నారు. ఆడపిల్లల కొరకు చెడిపోతున్నారు, మగపిల్లల కొరకు చెడిపోతున్నారు, సరదాల కొరకు చెడిపోతున్నారు, సంతోషాల కొరకు చెడిపోతున్నారు, పాపాల కొరకు చెడిపోతున్నారు, మత్తు మందుల కొరకు చెడిపోతున్నారు, మందు పాత్రల కోసం చెడిపోతున్నారు, మందు తాగడం కోసం చెడిపోతున్నారు. మీకు అది తెలియటం లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఎలా బలహీనపడిపోయారంటే, ఏమనంటే పిల్లాడు ఏమైపోతాడో, ఇదెక్కడ మాట, ఏమనంటే ఏమైపోతాడో, ఏది బాల్యకాలంలో ఆలోచించలేనివి లేనప్పుడు, నడి వయస్సులో ఆలోచించినప్పుడు, వృద్ధాప్యంలో ఆలోచించినప్పుడు, యవ్వన కాలంలో ఏమైనంటే ఏమైపోతాడో అనే ఆలోచన నీకెందుకు వచ్చింది? నీ బలహీనత, నీ ప్రేమని చెప్పుకుంటావు, అది ప్రేమ కాదు. వాళ్ళ నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్న దేవుడు ఏమైపోతాడో చెప్పకండి అని అనలేదు బైబిల్లో. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, ఏమైపోతాడు? ఏం గాడు? ఇలా ఎందరో తమ పిల్లల్ని ఇప్పటికీ పాడు చేసుకుంటున్నారు, ఇప్పటికీ పాడు చేసుకుంటున్నారు పిల్లల్ని. సాతాను గాడి కోణం యవ్వనంలోనే నిన్ను గురి చూస్తుంది. ఇక్కడే నువ్వు దొరకాలి. నిన్ను పారిపో అన్నాడంటే నిన్ను ఫిల్ట్ పట్టుకు నిలబెడతది. ఇక్కడే అది యవ్వనేచ్ఛల నుండి
పారిపోము అని అంటున్నాడు దేవుడు. అంటే దానికి భిన్నంగా వాడు ఉంటాడు పక్కనే, నువ్వెక్కడ పరిగెడతావురా, పారిపోమంటే పారిపోతావురా, పిరికివాడువురా, భయస్థడువురా, నువ్వు పెద్దవాళ్ళకు భయపడతావురా, దేవుడికి భయపడతావురా, అమ్మా నాన్నలకు భయపడతావురా, భయపడకు. నువ్వు భయపడని కాలం, నీకు నువ్వుగా స్వాతంత్ర్యం తెచ్చుకున్న కాలం, నీకు నువ్వుగా ఏ పనైనా సాధించగల కాలం, యవ్వన కాలం. ఈ యవ్వన కాలానికే గట్టు వెయ్యాలి అనుకున్నామండి. అదే బైబుల్ కాలేజ్ మోదవలస విజయనగరం జిల్లా. యవ్వనాచల నుండి పారిపోవాలి. అలా పారిపోయిన వారి మీద దేవుని కాడి మోపాలి. దేవుని కాడి వాళ్ళ మీద మోపాలి నడిపించడానికి. మరొక విషయాన్ని గమనించాలి. అందరూ వింటారా అంటే ఎవరు వినరండి. ముఖ్యంగా మా జాన్సన్ గారికి చెప్తున్నాను. వాళ్ళు వినలేదు, వీళ్ళు వినలేదు, వాళ్ళు వినలేదు, వీళ్ళు వినలేదు. ఎవరు వినకపోయినా వీడు నలిగిపోతున్నాడు ఈ మధ్య. వాడి చిన్నతనాన్ని చూసి నాకే జాలనిపిస్తుంది. ఒరే నీ వయసు ఎంతరా, చిన్న పిల్లాడివి నువ్వు, యవ్వనంలోకి వచ్చావు. పారిపోవలసిన యవ్వనంలో ఉన్నవాడివి నువ్వు. కాడి మెడ మీద పెట్టుకొని నలిగిపోతున్నావు. నువ్వు ఎవరి కాడి పెట్టుకున్నావో తెలుసా? వాళ్ళందరి కాడి నువ్వొక్కడవు మొయ్యాలనుకోవడం నువ్వు తెలివి తక్కువతనం. వాళ్ళ తల్లిదండ్రులే పట్టించుకోవటం లేదు వాళ్ళని. వాళ్ళని కన్నవారు ఉన్నారే, వాళ్ళే పట్టించుకోవటం లేదు వాళ్ళ పిల్లల్ని. మా పిల్లల మీద దేవుని కాడి లేదని. నువ్వు చిన్న పిల్లాడివి. నా జీవితంలో నేను ఇంతవరకు ఎంతోమంది, కొన్ని వేల మంది యవనస్తుల్ని వాళ్ళ మీద కాడి పెట్టాను. ఒకడే కాడితో ఉన్నాడు, వాడే జీవన్ బాబు. వాడికి తెలుసండి ఎంతమంది ఉండేవాళ్ళు. కొన్ని వందల వేల మంది యవనస్తులు ఉండేవాళ్ళు. మరి ఏమైపోయారు వాళ్ళు? పారిపోయారు. ఎక్కడకు? యవనేచ్ఛలను అనుభవించటానికి. వ్యభిచరించడానికి, త్రాగడానికి, తిరగడానికి, వేషాలు వెయ్యటానికి, కట్టు బట్టలకు, షోకులకు అలవాటు పడి దేవుని భక్తులు ఉండలేక, ఇమడలేక, తట్టుకోలేక, తిరగడం మానుకోలేక వెళ్ళిపోయారు. జాన్సన్ వినాలి ఇది. కొన్ని వేల మంది వెళ్ళిపోయారు. మరి అలానే మీ తాతయ్య ఏమైనా బెంగ పెట్టుకున్నాడా? ఇప్పటికే అలానే మీ తాతయ్య బెంగ పెట్టుకున్నాడా వాళ్ళ మీద? లేదు. నిన్నేం చేయమన్నాడు? నీ డ్యూటీ ఎంతవరకు? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, తర్వాత దండం పెట్టి వదిలేయి. ఉంటే ఉంటారు, పోతే పోతారు. నేను అంటుంటాను కదా, నేను ఎవరిని రమ్మని బ్రతిమలాడను, ఎవరిని పొమ్మని తోలివేయను. పోతున్నారా? దేవునికి స్తోత్రం. వస్తున్నారా? దేవునికి స్తోత్రం.
వస్తే బాగుపడేది మీరు, పోతే చెడిపోయేది మీరే. వింటే బాగుపడేది మీరే, వినకపోతే చెడిపోయేది మీరే. ఇందులో మాస్టర్లకి, టీచర్లకి, లెక్చరర్లకి ఏమి లేదు, మీ వంతు చెప్పుకుపోవటమే. బడిలో పంతులు పాఠాలు చెప్పటం వరకే వాళ్ళు. నువ్వు పాస్ అవ్వకపోతే మంచం పట్టరు మాస్టర్లు. నువ్వు పాస్ అవ్వలేదనుకో మాస్టర్ దగ్గర చదువుకొని, మాస్టర్ మంచం పట్టాడు. మాస్టర్ గారు పలు అనోడు పోయాడు అని ఒకవేళ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే, ఆడే ఆడెప్పుడో పోయేవాడు రాడు, ఆడికి అసలు ఏం రాదురా అంటాడు మాస్టరే. ఆడు పోతాడు రా నాకు తెలుసు, వాడికి చదువులేదు అని మాస్టర్ గారు చెప్తారు. మాస్టర్లు అలా ఉండాలి, వింటే చెప్పండి, వినకపోతే వదిలేయండి. వాళ్ళ గురించి బెంగెందుకు? కాలేజీకి ఒక మంచి ఆఫర్ వచ్చింది. పిల్లలు జాయిన్ అవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు కొంతమంది పిల్లలు ఫోన్ చేసి, అయ్యా మా యవ్వన కాలాన్ని సంవత్సరంలో బైబిల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేయడానికి సిద్ధపడుతున్నాం, 1 ఇయర్లో, 8 ఏళ్ళు కాదు, 1 ఇయర్లో. అయితే మేము ఆ భార్యలను తీసుకుని వచ్చి ఆ పరిసరాల పల్లెల్లో ఇళ్ళు అద్దెకు తీసుకొని కాలేజీకి వచ్చి చదువుకోవచ్చా అన్నారు. మీదే ఆలస్యం అన్నాం. తెచ్చుకోండి, మీ భార్య బిడ్డలు తెచ్చుకోండి, కానీ కళాశాలలో లోపల మాత్రం రానివ్వరు. ఇళ్ళు అద్దెకు తీసుకుంటారట వాళ్ళే. ఆ కాలేజీకి చుట్టుప్రక్కల ఇల్లులు అద్దెకు తీసుకొని అద్దెంట్లో కాపురం ఉంటూ బడికి వచ్చి చదువుకుంటా ఉంటున్నారు. వండర్ఫుల్, చదువుకోండి, తప్పనిసరిగా చదువుకోండి. పట్టుదలతో చదువుకున్న వారికి సంవత్సరంలో స్వర్ణావకాశం ఇది. 8 డిగ్రీలు, 8 సంవత్సరాల డిగ్రీ ఒక సంవత్సరంలో పూర్తి చేయటువంటి విశేషం. కాడి వేసుకోవాలి. మీరు వేసుకోలేదనుకోండి, నాకు భయం ఏమీ లేదండి మీరు వేసుకోకపోతే. అందుకే ఎందులో చూడండి, యవనస్తులు ఉండరు. మీరు గమనించండి, చర్చెస్లో చూడండి, ఉత్తమ కార్యక్రమాలు ఏమైనా జరిగితే అక్కడ చూడండి, భక్తి కార్యక్రమాలు ఎక్కడైనా జరిగితే అక్కడ చూడండి, ఉండని వారు యవనస్తులే. వృద్ధులుంటారు, వయసు పైబడిన వారు ఉంటారు, తల్లిదండ్రులతో వెళ్ళిన పిల్లలుంటారు, కానీ యవనస్తులుండరు. వాళ్ళకి ఇష్టం ఉండదండి, అది వాళ్ళ ఒంటికి పడదు. కర్ణాటకలో గంగరాజు 2012లో చిన్న పిల్లలు, ఇద్దరు మగపిల్లలు తీసుకొచ్చాడు. డబ్బు పట్టుకొని వచ్చి, అయ్యా వీళ్ళని చిన్ననాటి నుంచి మీ దగ్గర ఉంచండి అన్నాడు. అప్పటికి ఆర్బీఐ పరిస్థితి బాగులేకపోవటం వల్ల మీ పిల్లలు మీరు తీసుకువెళ్ళిపోండి. యవ్వనానికి వస్తారే, యవ్వనానికి వాళ్ళ మీరు చదివించవలసిన చదువు పూర్తి చేయించి అప్పుడు తీసుకురండి అనగానే అలా తీసుకొచ్చాడండి 2022. వచ్చేసాడండి, తీసుకొచ్చాడు తండ్రి కొడుకుని. డాడీ గారు
మీరు తీసుకురమ్మన్నారు, వీడు ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాడు, మీ దగ్గరికి తీసుకొచ్చాను, వాడు ముఖం చూడండి రారా, కెమెరా ముందు నిలబడరా. యశ్వంత్ కెమెరా ఏమంటి, వీడు ముఖంలో రౌడీ లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా? పొగరబోత లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా? గరం ఏమైనా కనబడుతుందా? యవ్వనం అంటే ఇలా ఉండాలండి. నేను ఇలాగే ఉండేవాడినండి యవ్వనంలో. అలా ఉండబట్టే ఈరోజు ఈ ప్రపంచ స్థాయిలో వచ్చి నిలబడ్డాను. వాడు అమాయకత్వం చూడండి, ఎక్కువ మాట్లాడండి, అనవసరంగా బయటకు వెళ్ళండి. 4 మాసాల్లో వాడు వచ్చి 4 మాసాల్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేసాడండి. ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాడండి. వాడి ప్యాంటు చూడండి, వాడి చొక్కాలు చూడండి. సంసార పక్షంగా కనబడుతున్నాడా లేదా వాడి ఫిగరు? పొగరుబోతనం, కిందన చిరిగిపోయి, మీదన రంగు మారిపోయి ప్యాంట్లు, చిన్న చిన్న మొలకలు మొలుస్తుంటే గడ్డాన్ని పెంచడం, చిన్న చిన్న మొలకలు వస్తుంటే మీసాలు ఉంచడం, షోకి కళ్ళద్దాలు పెట్టుకోవటం, షోకి సైట్ కాదండి, ఇలాంటి లక్షణాలు వాడు ముఖంలో కనిపించవు. ఎందుకంటే వాళ్ళ నాన్నకు తెలుసు ఎక్కడికెళ్తే వాడు యవ్వనాచల నుంచి బాగుపడతాడు అని. కూర్చో. వాళ్ళ నాన్న భక్తిపరుడు, వాళ్ళ నాన్న భక్తిపరుడు. వాడితో అంటాను, నాన్న మగాడిగా కాదురా నువ్వు, చిన్నపిల్లాడిగానే ఉండాలిరా అంటాను. ఇప్పుడు వాడితో నేను చెప్తున్న భాష అంటే అది, మగాడిగా కాదు. నాకు మీసాలు వస్తే నేను గిన్నె పట్టుకోను, నేను గిన్నె కడగను, నేను ఎంగిలెత్తను, నేను బల్ల తోడను, నేను వంట పాత్రలు కడగను. అమ్మ తబిత, నీవు ఏ ఏ పనులు చేస్తావో వాటన్నిటినీ వాడి చేత చేయించు అని వాళ్ళ అక్కకు చెప్పాను. ఒక ఆడపిల్లగా నువ్వు ఏ ఏ పనులు చేస్తావో ఆ పనులన్నీ వాడి చేత చేయించు. ఎందుకంటే కాడివాడి మెడ మీదకి రాబోతుంది దేవునిది. దేవుడు కాడి రాబోతున్నవాడు, దేవుడు కాడి తన మెడ మీద పెట్టుకోబోతున్నవాడు ఉత్తముడు కావాలి. ఉత్తముడు పొగరబోతు కాదు, తిరుగుబోతు కాదు, పోరంభో కాదు. యవనస్తులందరికీ క్వాలిఫికేషన్లు ఉంటాయి, పోరంబోకులు, తిరుగుబోతులు, తాగుబోతులు. కాళ్ళు నిలబడవండి, కాళ్ళు ఒక చోట నిలబడవు. వాళ్ళు గమనించండి, రారా అలాగలా కిందకెళ్ళొద్దాం. ఏటి పని? ఏంట్రా పని అలా కిందకెళ్ళొద్దావు? ఎవరైనా కనబడతారానా? ఎవరినైనా చూసి కాసేపు ఆనందిద్దామనా? లేకపోతే ఎవరితోనైనా మాట్లాడదామనా? లేకపోతే సెల్స్ వచ్చే సెల్లతో బోధి వృక్షం కింద బుద్ధుడు పోయినట్టుగా ఈ సెల్ల పట్టుకొని ఒక చెట్టు కిందకి వెళ్ళిపోతారు మాట్లాడడానికి.
మళ్ళీ ఇంట్లో మాట్లాడు. ఇప్పుడు మా ఇంట్లో మా దగ్గర ఒకడు ఉన్నాడండి, ఒక ప్రేమగాడు ఒకడు ఉన్నాడు, నానిగాడు ఒకడు ఉన్నాడు. నేను ఎప్పుడు బయటకు వచ్చినాడు, సెల్లబెట్టుకొని చెట్టు కింద ఉంటాడు. అంత రహస్యం ఉంది. పాకిస్తాన్ వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నాడా? వీళ్ళు ఎవరైనా శత్రువులతో మాట్లాడుతున్నారా? నక్సలైట్లతో మాట్లాడుతున్నారా? ఇంటిలో ఒకరోజు ఫోన్ ఉండి, ఫోన్ రింగ్ అవుతుంటే అమ్మ ఫోన్ మోగుతుందా అని పిల్లలు చెబితే, లేదా పిల్ల పరిగెత్తుకొని ఫోన్ ఎత్తి ఎవరండి అని అడిగితే, మీ అమ్మ నాన్న అన్నారు కదా పిలువమ్మా అంటే, అలాగేనండి అని, అమ్మా పలానా వాళ్ళు నిన్ను పిలుస్తున్నారమ్మా అని పిలిచే ఫోన్లు కాలం పోయింది. ఈడికి సెపరేట్ కాల్స్, ఇడికి అబ్బాయిలకి అమ్మాయిల మెసేజ్లు ఫోన్లు. అమ్మాయిలకి అబ్బాయిల మెసేజ్లు ఫోన్లు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం వాట్సాప్లో, ఏం ఫేస్బుక్లో, మాటమాటికి టిక్ 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 టిక్. ప్లాట్ఫారం మీద గుడ్డ మొక్కలు ఏరుకొని మాసిన బట్టలతో ఎక్కడో దగ్గర కూర్చుకొని ఇలాగిలాగిలాగిలా మాట్లాడుకుంటారు సార్. ఈ సెల్ల పట్టుకున్న వాళ్ళు చూస్తున్నప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంటుందండి. ఎవరు బాబు నీకు అంత అంతరంగికులు ఉన్నారు? అంత కావలసిన వాళ్ళు ఎవరున్నారు? యవనస్తులారా? చెడిపోయే కాలం. మా జాన్సన్ గారికి ఇది పాఠం. చెడిపోయే వాళ్ళ గురించి బాధపడేవాడే సాతాను కోణంలో ఉన్నవాడు, మర్చిపోకు. చెడిపోయే వాళ్ళ గురించి బాధపడేవాడు సాతాను కోణంలో నిన్ను ఆ రకంగా దెబ్బతీస్తున్నాడు, మర్చిపోకూడదు. ఏటీలందరి కొరకు ఎంత చేశాను, వాడు బాధవేనండి, వాడు తప్పన. నాకు జాలేస్తుందండి వాడిని చూసి, వాడు వయసు చిన్నది. వీళ్ళ కోసం ఎన్నో ప్రోగ్రాములు పెడుతున్నాను, ఎన్నో కండక్ట్ చేస్తున్నాను. నేను వీళ్ళందరికీ గురువుగారు లాంటి వాడిని. వీళ్ళెవరూ నాకు శిష్యులుగా ప్రవర్తించటం లేదు. ఎందుకురా పిల్లల గురించి నీకు అంత తప్పనా నేను ఒకనాడు అడిగితే కూడా నాకు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? డాడీ అని మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని తండ్రిగా వాళ్ళు ఎలా భావిస్తున్నారో నన్ను కూడా నా పిల్లలు అలాగే భావిస్తున్నారన్నాడు. ఏమండి బిక్క చచ్చిపోయానండి. వద్దురా, నీ వయసు అంత రాలేదు, ఇంకా పసి వయస్సు. చిన్నపిల్లాడు నువ్వు, చిన్నపిల్లాడిగానే ఉండు. చెప్పటం వరకే నీ ధర్మం, వినకపోతే శాసించే అధికారం నీకు లేదు. ఎందుకంటే వాళ్ళ కన్నవారికే లేదు బాధల పిల్లల గురించి. ఒక రెండేళ్ల క్రితం ఒకరితో ఎక్కువగా మాట్లాడు, ఏరా నువ్వు మీ అమ్మాల దగ్గర ఉండవా, పెళ్లి చేసుకొని ఇంక అక్కడే నెట్లు సెటిల్ అయిపోయావన్నా. మాట్లాడ్డండి. ఎందుకంటే ఊరుకున్నవాడితో ఊరంతా చాలలేరు. తల్లిదండ్రులతో మాట్లాడాను, ఏమ్మా మీకున్న ఒక్కానొక్క కొడుకు మీ దగ్గర ఉండాలని లేదా కోడలతో? వీళ్ళకి నోటంటే మాట రాలేదు, వాళ్ళకే మాట లేదు, వీళ్ళకే మాట. ఆహా ఎంత మంచి ఒడంబడిక, యుక్రెయిన్ రష్యాకున్న ఒడంబడిక, పాకిస్తాన్ ఇండియాకున్న ఒడంబడిక, తైవాన్ చైనాకున్న ఒడంబడిక.
కష్టం వచ్చి కాలు చెయ్యి వంగితే వచ్చేవాడు కొడుకో కూతురో నిక్కే నీ దగ్గర లేకపోతే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేసే ఫ్యూచర్ మీది. అలాంటి వాళ్ళందరిని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ మెమరీస్లోంచి తీసేసుకుంటున్నారు, మిమ్మల్ని మర్చిపోతున్నారు. మిమ్మల్ని అమ్మ మర్చిపోతున్నాడు, నాన్న మర్చిపోతున్నాడు, అమ్మ మర్చిపోతుంది, నాన్న మర్చిపోతుంది. మరుపు కలిసుంటే ఒకరినొకరు చూసుకొని అనుబంధాలు పెంచుకుంటారు, విడిపోతే మరుపు వచ్చేస్తుంటుంది. ఒరే మీ నాన్నకు బాగలేదు రా, బాగలేదు ఫోన్ వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావురా అన్న. మా నాన్నకు తలకొరువు పెట్టడానికి అయినా నేను తలకొరువు పెట్టనన్నాడు. తలకొరువు పెట్టడానికి రమ్మన్నారు కదరా మీ వాళ్ళు, నువ్వు వెళుతున్నావు. వాళ్ళు అయింది వాళ్ళు తలకొరువు అంటే ఏంటరా, అదంతా నువ్వు మర్చిపోయి ముందు చెంబట్టుకున్నాడు రా శవానికి ముందు. చెయ్యాలి, వాడు తండ్రితో సంబంధం తెగిపోయింది, వాడికి తల్లిదండ్రులతో సంబంధాలు తెగిపోయాయి, వాడితో బంధం ఎందుకు, అలాంటి వాళ్ళతో బంధాలు ఎందుకు. ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకొని అమ్మాబాబులు అనాథాశ్రమంలో పడేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఒకసారి మీకు చెప్పాను, నిజంగా ఆ తల్లి పిల్లల్ని చిన్ననాడు వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నతో సువార్తకు వెళ్ళాలని ముందు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళమ్మ ముగ్గురు పిల్లలకి మూడు తాళ్ళు కట్టి మంచానికి కట్టింది. చిన్న 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 పిల్లలు ముగ్గురు, మల్తాడికి తాళ్ళు కట్టి మంచానికి కట్టింది. వాళ్ళు కొంతవరకే వచ్చేవారు, అక్కడి నుంచి రాలేకపోయేవారు. ఎందుకంటే పొయ్యి కాయగూరలు కోతలు ఇవన్నీ తల్లికి ఉంటుంది వంటగదిలో. అంత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది, పెళ్ళిళ్ళు చేశారు. ఈరోజు ఆ తల్లికి కళ్ళు కనిపించవు. పిల్లలంటే అపూర్వమైన ప్రేమ. కళ్ళు కనిపించినందుకు ఆ తల్లి కన్నా ముగ్గురు కొడుకులు కానీ ఆ తల్లి కన్నా కూతురు కానీ అనాథాశ్రమంలో వేశారు. కళ్ళు కనబడని గుడ్డిది మేమేమి సేవ చేస్తాం, మేమేమి కొన్ని డబ్బులు ఇస్తాం ఆవిడ చూసుకోండి అని. పిల్లలు యవ్వన కాలంలో ఉన్నప్పుడు వాళ్ళను సరైన దారిలో పెట్టలేదో, నీకు వృద్ధాప్యం వచ్చేసరికి పోయే కాలం సంభవిస్తుంది, మర్చిపోకండి ఎవ్వరు. పిడి సుందర్రావు చెబుతున్నాడు, రాసుకోండి. పిల్లలు యవ్వన కాలంలో ఉన్నప్పుడు మీ దారిలోని పెట్టుకోకపోతే, దేవుని కాడివాడి మెడ మీద పెట్టకపోతే, నీకు పోయే కాలం వచ్చేటప్పుడు కన్ను కనబడని కాలమో, కాళ్ళు వంగని కాలమో, చేతులు వంగని కాలమో, కాళ్ళు నడవని కాలమో, ఒళ్ళు కదలని కాలమో వచ్చిందనుకో, ఏ ఒక్కరూ నీ వైపు చూడరు. ఇవ్వండి రా, ఎవరో ఒకరు కిడ్నీ ఇవ్వండి రా అన్నాను. బండెడు పిల్లలకి అన్నది ఆ తల్లి. పిల్లలంటే పిచ్చిది, తెలుసండి మనోళ్ళకి. బండెడు పిల్లలకి అన్నది పిల్లలంటే పిచ్చిది. నువ్వు బడికి వెళ్ళకపోతే నేను నూతులు పడి చచ్చిపోతాను అనుకునే తల్లి కొడుకును బడికి పంపించేది. అలాడ తల్లి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక 4 ఏళ్ల క్రితం
ఇంతమంది పిల్లల కన్నా ఆ తల్లికి ఒక్క కిడ్నీ ఇచ్చి బిడ్డ కూడా లేదా అని అడిగాను. ఎవరి నోట మాట రాలేదు, అలాగే చచ్చిపోయింది. నీకు పోయే కాలం వచ్చేసరికి ఎవరూ నీ వెంట రారు. పెంచుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. యవ్వన కాలంలో వాళ్ళని జాగ్రత్తగా భద్రపరచండి. ఎతికిపోతాడు సాతాను, ఆ టైం కోసం వాడు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు యవ్వనానికి ఎప్పుడు వస్తారో ఎత్తుకెళ్ళిపోదామని. నీ యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపో, పారిపో, వెళ్ళిపో, జారత్వానికి దూరంగా పారిపో. ఎక్కువ జరిగేది జారత్వం.